తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చాలా వేగంగా ముఖ్యమంత్రిని సెట్ చేసేసింది, ఉన్న అసంతృప్తుల్ని చల్లార్చి చేసి రేవంత్ రెడ్డిని చేసింది. ఇదివరకు అట్లా వేగంగా నిర్ణయం తీసుకునేటువంటి భారతీయ జనతా పార్టీ ఈ దఫా 3 రాష్ట్రాల్లో మినమేషాలు లెక్కించాల్సి వస్తుంది. ఎందుకంటే వసుంధర రాజుని పక్కన పెట్టి అక్కడ పెట్టాలనుకున్నటువంటి సందర్భంలో పలు పేర్లు పరిశీలిస్తుంటే వసుంధర రాజా డబుల్ గేమ్ ప్రారంభించేసింది. 60 మంది ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి తన దగ్గరికి రమ్మనమంది, అంటే వాళ్ళందరూ తన వెనకాల ఉన్నారని చెప్పే ప్రయత్నం చేసి 114 మందిలో 60 మంది ఉన్నారంటే సగం మంది ఉన్నట్టే కదా. కాకపోతే ఆమె పిలిస్తే 28 మంది వచ్చారు. వాళ్ళు కూడా అధిష్టానం, ఎవరికి మద్దతు ఇస్తే ఆమెకే వాళ్ళకే మద్దతు ఇస్తాం, వసుంధర రాజా అంటే వసుంధర రాజా, ఇంకెవరికన్నా చెప్పినా మేము చేస్తాం అని చెప్పారు. దాంతో అక్కడ ఒకటి అధిష్టానానికి తలనొప్పి కూర్చుంది, ఆవిడ రెబలిజం అన్నటువంటిది. రెండో పక్కన వచ్చేటప్పటికి మధ్యప్రదేశ్లో శివరాజ్ సింగ్ చౌహాన్ అయితే బాధ్యతాయుతంగానే స్పందించారు, నేను పోటీలో లేను, నాకు ఏ పదవి ఇస్తే అది తీసుకుంటాను, అంటే ఇస్తే తీసుకుంటాను లేకపోతే నేను గొడవకు దిగను అన్నటువంటిది. రేపు 29 మంది ఎంపీని గెలిపించుకునే బాధ్యత వరకే నేను చూసుకుంటాను అన్నటువంటి పాయింట్ చెప్పుకొచ్చారు. ఇంకొక వైపున వచ్చేటప్పటికి ఛత్తీస్గఢ్లో వచ్చేటప్పటికి సీఎం ఖరారు మీద తర్జన భర్జనలు జరుగుతున్నాయి. రమణ్ సింగ్ నేతృత్వంలో 2018 ఎన్నికల్లో బీజేపీ భారీ ఓటమిని చవి చూడటం, ఇప్పుడు కొత్తగా ఉన్నటువంటి రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అరుణ్ సావోని ఈ పదవిని పొందేటువంటి అవకాశం ఉందన్నటువంటిది భావిస్తున్నారు. మీరు సావోని ఎమ్మెల్యేని చేయండి, మేము ఆయన ఇంకా పెద్ద నేతను చేస్తామని గతంలో చెప్పినటువంటి నేపథ్యంలో కథ మారుతోంది.